हाय फ्रेंड्स, वेलकम टू मन स्पेशल चैनल। मन स्पेशल चैनल लो ब्रेड हलवा एला चेसुकोलो चूद्दाम। ब्रेड हलवा एंटंटे चाला तोंदरगा अयिपोतुंदी। एप्पुडैना वेंगा स्वीट तिनाली चेसुकोवाली अनुकुनेटप्पुडु ई ब्रेड हलवा नि चेसुकोवच्चु। ముందుగా అయితే మనం మీ క్వాంటిటీకి సరిపడినన్ని కొన్ని బ్రెడ్ స్లైసెస్ని తీసుకోండి। ఇవన్నీ తీసుకొని మనం చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుందాం। మరి చిన్నగా చేసుకుంటే మనకి పిండిలా అయిపోతుంది, వేపుకోవడానికి రాదన్నమాట। సో అందుకని చెప్పేసి నెక్స్ట్ ఇంకేంటంటే ఇంకో ప్యాన్లో మనం ఒక్కొక్క స్పూను నెయ్యి వేసుకోవాలి। ఎక్కువ నెయ్యి వేసుకున్నా కానీ బ్రెడ్ పీసెస్ ఒకేదానికి పీల్ చేసుకుంటుంది అన్నమాట। మనం వేసుకునే పీసెస్ బట్టి నెయ్యి వేసుకొని వేపుకుంటూ ఉండాలి। సో ముందుగా నేను ఒక రెండు వేసి చూశాను ఎలా వేగుతున్నాయని। సో బాగా వచ్చాయి। దాంతోపాటుగా నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవి కూడా నేను కొన్ని కొన్ని వేసి ఇట్లా నెయ్యి వేసుకుంటా వేపేసుకున్నాను। ఇప్పుడైతే షుగర్ కానీ బెల్లం కానీ తీసుకొని మనం పాకం రెడీ చేసుకుందాం। ముందుగా అయితే నేను బెల్లం పౌడర్ని యూజ్ చేసుకుంటున్నాను పాకం తీసుకోవడానికి। ముందుగా 2 కప్స్ బెల్లం పౌడర్ వేసుకొని దాంతోపాటుగా 2 కప్స్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలి। నెక్స్ట్ చూడండి, ఇప్పుడైతే మనకి బాగా మరిగింది। సో తీగపాకం వచ్చిందో లేదో చూసుకుందాం। ఇదైతే ఇంకా రాలేదు తీగపాకం, ఇంకో 5 to 10 మినిట్స్ వరకు ఉంచుకుంటే మనకి జిలేబీ పాకం వచ్చేసింది। అప్పుడు మనం ఈ హల్వాకి పాకం అనేది కట్టగా ఉంటుందన్నమాట। నెక్స్ట్ అయితే ఇలాచి పౌడర్ వేసుకున్నాను, ఇప్పుడైతే పాకం వచ్చేసింది। ఇప్పుడు మనం బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా ఇందులో వేసేసి బాగా కలుపుకుందాం। బెల్లం ఎందుకు యూజ్ చేస్తున్నానంటే కలర్ చాలా బాగుంటుంది, పాకం తీసుకొని వండుకునే ఏ ఐటమ్స్ అయినా సరే బెల్లంతో చేసుకుంటే పాకం బాగుంటుందన్నమాట, బాగా వస్తుంది। మీకు బెల్లం నచ్చకపోతే మీరు షుగర్తో కూడా చేసుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుంది। ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టుకొని ఉంచుకుంటే మనకి అన్నిటికీ బాగా పాకం పట్టేసి బాగా ఉడుకుతుంది అన్నమాట। సో అప్పుడు మనం 1 or 2 డేస్ వరకు ఇది పాడవకుండా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। మీరు పిక్చర్లో చూసినట్లుగా వచ్చిందంటే మనకి హల్వా రెడీ అయిపోయినట్లే చూసారు కదా, ఎంతో టేస్ట్ టేస్టీగా సింపుల్గా బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది। ఇప్పుడు మనం కొన్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం। మీరు ఈ హల్వాని తప్పకుండా ట్రై చేయండి, చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి। చాలా టేస్టీగా ఉంటుంది బ్రెడ్ హల్వా। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ చేసుకోండి మన స్పెషల్ ఛానల్ని।